హనుమాన్ శోభయాత్ర సవ్యంగా సాగేందుకు హైదరాబాద్ వాసులు సహకరించాలని ట్రాఫిక్ అదనపు సిపి సుధీర్ బాబు కోరారు. శోభయాత్ర సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వాహనదారులు సహకరించాలని సుధీర్ బాబు చెప్పారు. గురువారం ఉదయం 11 గంటలకు గౌలిగూడ రామమందిరం నుండి శోభయాత్ర ప్రారంభమై రాత్రి 8 గంటల ప్రాంతంలో తాడ్బండ్ హనుమాన్ దేవాలయం చేరుకుంటుందన్నారు. అఫ్జల్గంజ్ వైపు నుండి వచ్చే వాహనాలను ఎన్ఎస్ మసీదు నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ వైపు మళ్లిస్తామన్నారు. మధ్యాహ్నం 12:30 యాత్ర కోటి ఆంధ్ర బ్యాంక్ సర్కిల్ వద్ద ఉంటుందని, ఆ సమయంలో కోటి వైపు వచ్చే వాహనాలు చాదర్ఘాట్ ఎక్స్ రోడ్ నుంచి నింబోలి అడ్డరంగమహల్ వైపు మళ్లిస్తామన్నారు. శోభయాత్ర సమయంలో నారాయణగూడ ఫ్లైఓవర్ తెరిచి ఉంటుందని అదనపు సిపి చెప్పారు. అంతేకాకుండా మేము ఎగ్జిస్టింగ్ రూట్లో వేసిన వాళ్ళు కూడా ఈ పనిచేస్తుంటారు. మాకున్నటువంటి 2500 ట్రాఫిక్ సిబ్బంది అందరూ దీంట్లో డ్యూటీలో ఉంటారు. ఈ రూట్లో మాత్రం 750 మంది ఉంటారు. అదే కాకుండా లాండ్ ఆర్డర్ కంపోనెంట్ కూడా ట్రాఫిక్ సిబ్బందికి ఎక్కడైతే మేము డిస్కస్ చేసాము స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడ సపోర్ట్గా కలిసి ఇన్ ట్యాండమ్ అందరు కలిసి పనిచేస్తారు. అంటే దిస్ ఇస్ బేసికల్లీ ఒక 150 వరకు కూడా ఉండొచ్చు చిన్న చిన్నవి అని అనుకుంటున్నాము ప్రొసెషన్ ర్యాలీస్ అట్లా. సో భక్తిపూర్వకంగా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మేబీ 10,000 to 25,000 వరకు ఉండొచ్చు. అంటే ఇవే కాకుండా మనకు వేరే దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. మనకు రాచకొండ నుంచి వస్తాయి, కర్మన్ ఘాట్ నుంచి వచ్చే ప్రొసెషన్ మళ్ళీ మనకు సిటీకి వచ్చి సిటీ నుంచి వచ్చి మళ్ళీ దే గో బ్యాక్ టు రాచకొండ, అది కూడా ఉంది. సైబరాబాద్ నుంచి వచ్చేవి కూడా ప్రొసెషన్స్ ఉన్నాయి, కుకట్పల్లి నుంచి వచ్చే ప్రొసెషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఉంటాయి. సో ఇట్స్ ఎ హ్యూజ్ ఫెస్టివల్ హైదరాబాద్లో ఉన్నటువంటి, లెట్స్ సే 20% పీపుల్నే లేకపోతే పార్టిసిపేట్ చేస్తారు మన పాపులేషన్. కాబట్టి మనందరి బాధ్యత ఇది ప్రశాంతంగా ముందుకెళ్లే విధంగా